హర్షిత, వెల్కమ్ టు మ్యాంగో న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో భారీ మార్పులు, గెలిచిన ఎంపీలతో రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారన్న కేటీఆర్. జనసేనకే గాజు గ్లాసు సింబల్, ఏపీ హైకోర్టులో పవన్ కళ్యాణ్ కు ఊరట. కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి ఖరారు, వంశీ తిలక్ పేరును ప్రకటించిన కాషాయపు పార్టీ. కొన్నిసార్లు కాంగ్రెస్ ను చూస్తే విచిత్రమైన భావన కలుగుతోంది, బీజేపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందేమోనన్న అనుమానం వస్తోందన్న గులాం నబీ ఆజాద్. యూపీఎస్సీ 2023 ఫలితాలు విడుదల, 1016 మందిని ఎంపిక చేసిన యూపీఎస్సీ. వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర 16వ రోజుకు చేరుకుంది. మంగళవారం నారాయణపురం నుంచి 16వ రోజు యాత్ర మొదలైంది. నారాయణపురం, భీమవరం, గరగపర్రు, చిలకంపాడు, లాకులు, దువ్వ, పెరవలి, తణుకు మీదుగా ఈతకోట వరకు యాత్ర కొనసాగింది. భీమవరంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో జగన్ పాల్గొని ప్రసంగించారు. రాత్రి ఈతకోటలో జగన్ బస చేశారు. ఆదిలాబాద్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో మార్పులు జరుగుతాయని అన్నారు. ముఖ్యమైన మార్పు రేవంత్ రెడ్డిదేనని, గెలిచిన ఎంపీలతో రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్లటం ఖాయమని సంచలన బాంబు పేల్చారు. 6 గ్యారంటీల అమలును కాంగ్రెస్ విస్మరించిందని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్ని మాటలు చెప్పిండ్రు, నెల చేతిలో వైకుంఠం, ఏది అడుగుతే అది ఇస్తాం, బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, రైతు బంధు కాదు, 10,000 కాదు, 15,000 ఇస్తా, 2,00,000 రుణమాఫీ చేస్తా, కింటాలకు 500 బోనస్ ఇస్తా, ఇంట్లో కూడలు ఉంటే 2,500, అత్తమ్ ఉంటే ముసలమ్మ ఉంటే 4,000, కేసీఆర్ గారు ముసలమ్మకో ముసలయ్యకో ఒకరికే ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా, 8,000 ఇస్తా ఇంటికి అని చెప్పి నమ్మబలికి ఈ రాష్ట్రంలో ఇవాళ ఓట్లు వేయించుకొని 100 రోజుల్లో గ్యారంటీలన్నీ పూర్తి చేస్తామని చెప్పి డైలాగులు పెట్టి గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. రేవంత్ రెడ్డి గారు అన్నాడు, ఏమేమి మాటలు మాట్లాడిండో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా ఆలోచించుకొని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఏమన్నాడు అన్నాడు ఆయన, డిసెంబర్ 9 నాడు నేను వస్తున్నా, రాగానే ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా వెంటనే 2,00,000 రుణమాఫీ మీద సంతకం పెడతా, ఇప్పటిదాకా లోన్ తెచ్చుకోని ఎవరైనా ఉంటే బ్యాంకు కొట్టి ఉరకండి, తెచ్చుకోండి, ఉరికి నేను మాఫీ చేస్తా డిసెంబర్ 9 నాడు అని రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట దయచేసి గుర్తు తెచ్చుకోండి. డిసెంబర్ 9 అన్నాడు అధికారంలోకి వచ్చేట్టు, ఆయన ప్రమాణ స్వీకారం దానికి సోనియా గాంధీ గారి జన్మదినం డిసెంబర్ 9 నాడు చేద్దాం అనుకున్నాడు. కానీ మళ్ళీ ఏమైందో ఏదో 2 రోజులు ముందు జరిపింది, డిసెంబర్ 7 నాడే గద్దెనెక్కిండు. ఎందుకంటే ఎవరైనా కుర్చీ ఎత్తకపోతేనేమో భయం, 2 రోజులు ముందే గద్దెనెక్కిండు. గద్దెనెక్కడం మాత్రం 2 రోజులు ముందెక్కిండు, కానీ 2,00,000 రుణమాఫీ మాత్రం మాయమైంది. డిసెంబర్ 9 అన్నాడు, డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 పోయింది. నిన్న ముఖ్యమంత్రి గారు కొత్త కథ చెప్తున్నాడు, 15 ఆగస్టు వరకు పూర్తి చేస్తా, పెద్దలు చెప్తారు చూడు సామెత, ఓడ మీద ఉన్నప్పుడు ఓడ మల్లన్న, ఒడ్డుకెక్కినాక ఓడ మల్లన్న. ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి రైతులు ఈ పలకొడతారని అర్థమైంది కాబట్టి ఏమైనా ఆయన డిసెంబర్ 9 అన్నావు, మరి దానిపై 5 నెలలే ఏమి సంగతి అని చెప్పి కర్రు కాల్చి వార్త పెడతారనే భయంతో 15 ఆగస్టు అని చెప్పి కొత్త డైలాగులు కొడుతా ఉన్నాడు. లింకర్ స్కామ్ నయ్యే కుచ్ నయ్యే, అరవింద్ కేజ్రీవాల్ తో గిరఫ్తార్ కన్నా నా ఇన్సాఫీ హే అన్యాయం, లింకర్ స్కామ్ లేదు, మన్ను లేదు, అరవింద్ కేజ్రీవాల్ ను లోపలేశుడు అన్యాయం అని రాహుల్ గాంధీ స్పీచ్ కొడతాడు. ఇక్కడున్న కాంగ్రెస్ వాడు ఏమంటాడు, రేవంత్ రెడ్డి లింకర్ స్కామ్ అయ్యింది, కవితమ్మను అరెస్ట్ చేసుడు కరెక్టే అని ఈయన మాట్లాడుతాడు. అందుకే నేను అడుగుతున్నా మిత్రులారా, ఈయన యువల కోసం పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి, వ్యాధిని తీసుకెళ్లే కామ్ కర్రా, ఏ మోదీకి రాస్తే పెదారా, ఏ రాహుల్ గాంధీకి రాస్తే పెదారా, ఏ ఆప్ గౌరవ్ కరో. నేను ఇవాళ చెప్తే మీకు ఎక్కువ చెప్తుండే మాట చెప్తుంది, కానీ
రాసి పెట్టుకోండి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత, తెలంగాణలో కూడా తప్పకుండా రాజకీయంగా చాలా మార్పులు జరుగుతాయి. అందులో ముఖ్యమైన మార్పు, అతిపెద్ద మార్పు ఏంటంటే నెంబర్ వన్ జంపింగ్ స్టార్ ఇవ్వాలంటే ఇదే రేవంత్ రెడ్డి బీజేపీ చేసుకోవాలనే మాట నేను చెప్తాను. వచ్చిన ఒక 25 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ఎక్కడ కేసులు పెడతారో ఏం చేస్తారో అని భయపడి ఫస్ట్ జంప్ అయ్యే మనిషే రేవంత్ రెడ్డి. అందుకే మీరు చూడండి, నిన్నగా మొన్న ఒకటి ఢిల్లీ ఒక టీవీ షో పోయి, ఆ టీవీ షో ఆఫ్ చేయాలకపోతే అక్కడ కొంతమంది పిల్లల్ని అడిగింది, మీరందరూ మొదటిసారి ఓటేస్తున్నారు ఎవరికి ఓటేస్తారని అడిగింది. అడిగితే వాళ్ళు ఎవరో కొంతమంది పొలాలు బీజేపీ తెచ్చి పెట్టినట్టున్నారన్న పాపం. తెచ్చి పెట్టిన వాళ్ళు మేము మోడీ కోటేస్తామన్నారు. కాంగ్రెస్ వాడు ముఖ్యమంత్రి, ఆ పిల్లగాడు మోడీ కోటేస్తారు ఏం చెప్పాలి? అదే తప్పు చేస్తున్నారు పోయి మోడీ కోటేస్తూ ముందుకని చెప్పాను లేదా? రేవంత్ రెడ్డి ఏమన్నా అడిగేనా? వేసుకోండి మోడీ, రాహుల్ మోడీకో. కాంగ్రెస్ ఉన్నాడా, బీజేపీ ఉన్నాడా, రాహుల్ గాంధీ మనిషా, మోడీ మనిషా? ఆలోచించండి, చాలా ఆలోచించి సోచాయించి కన్ఫ్యూజ్ కాకుండా ఆగం కాకుండా మా మైనారిటీ సోదరులు అందరూ కూడా జాగ్రత్తగా ఓటేయాలి. ఏపీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనసేన పార్టీకి భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై ఏపీ హైకోర్టు కొట్టిపారేసింది. గాజు గ్లాసు గుర్తు ఫ్రీ సింబల్ జాబితాలో ఉంచడంతో దాన్ని తమకు కేటాయించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. అలాగే జనసేనకు ఆ గుర్తును కేటాయించడాన్ని సవాల్ చేస్తూ 2 పిటిషన్లను దాఖలు చేసింది. వాటిపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు 2 పిటిషన్లను కొట్టిపారేసింది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయించినందున తాము ఎన్నికల్లో జోక్యం చేసుకోలేమని కోర్టు తేల్చి చెప్పింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థిని ప్రకటిస్తున్నాయి. తాజాగా బీజేపీ కూడా కంటోన్మెంట్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ఖరారు చేసింది. టీఎన్ వంశీ తిలక్ పేరును కంటోన్మెంట్ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించింది. గతేడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత గెలుపొందారు. కానీ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మృతి చెందారు. దీంతో కంటోన్మెంట్లో ఉప ఎన్నిక జరగనుంది. లోక్సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా 13 మే జరగనుంది. చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో ఓవైసీ బ్రదర్స్ ను ఓడించలేమన్న భయంతో కొందరు కుట్రలకు తెరలేపారని, ఓవైసీ బ్రదర్స్ ను అంతమొందించేందుకు కుట్రలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. కొందరు తమని జైలుకు పంపాలని చూస్తున్నారని, అక్కడ వైద్యం పేరుతో స్లో పాయిజన్ ఇచ్చి చంపాలని చూస్తున్నారని వెల్లడించారు. హైదరాబాద్ లో తాము బలంగా ఉన్నామని, అందుకే అంతమొందించేందుకు ప్లాన్ చేస్తున్నారని అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. झूठ बोल रहे हैं, पुलिस झूठ बोल रही है, मेरे पास वीडियो है, फुटेज है कि वो स्टेज पर सीढ़ियां चढ़कर आ रहे हैं। दूसरी बात ये है कि आपने कहा कि डीसीपी साहब ने कहा कि उन्होंने इशारे किए, तो सवाल ये है कि फिर इशारा पुलिस कर सकती है, इशारे हम नहीं कर सकते? अच्छा, हिंट किया है, क्योंकि क्या हमको रूल या रेगुलेशन पता नहीं है कि कितना टाइम दिया गया है? भाई टाइम 10 बजे तक है, अगर हम 10 बजे के बाद में अगर स्पीच देते हैं तो उनका इख्तियार है, लॉ है, वो केस बुक कर सकते हैं। डायरेक्ट किसी के पब्लिक मीटिंग में स्टेज पर चढ़कर आ जाना और बोलना कि टाइम हो गया है, तो ये तो गलत बात है। पुलिस को ऐसा करना नहीं चाहिए, और इससे साफ जाहिर होता है कि पुलिस पार्शल है या इम्पार्शल है। पूरा जुमला बोलेंगे आप? पूरा जुमला क्या पूछना चाह रहे हैं बोलिए ना, आप क्या पूछना चाह रहे हैं बोलिए। मैं समझ नहीं चाह रहा हूँ, समझ नहीं पा रहा हूँ। देखिए, मैं आपसे कहता हूँ कि अगर आपका कोई परमिशन के साथ आपका अगर कोई फंक्शन हो रहा है और आपको पुलिस ने परमिशन दिया है, इलेक्शन अथॉरिटीज़ ने परमिशन दिया है और आप अपना फंक्शन कर रहे हैं,
सीधे अगर आपके फंक्शन में अगर मैं आ जाऊं तो क्या आप यही सवाल करेंगे मुझसे? भाई देखिए, मेरे पास वैलिड परमिशन था, मैं टाइम के अंदर था और वो आकर डिस्टर्ब कर रहे थे। मैंने इलेक्शन कमीशन ऑफ इंडिया को भी पूरा फुटेज भेज दिया है जहां पर वो स्टेज पर चढ़कर आए थे, और एक इलेक्शन अथॉरिटी की एक ऑफिसर ने ये भी कहा है कि इट इज़ अ मिस्टेक ऑफ द पुलिस के ही क्लाइम्ड एंड केम टू द स्टेज, ये भी बोल चुके हैं। और तीसरी चीज़ ये है कि मैंने पुलिस के खिलाफ भी कंप्लेंट दिया हूँ और रिक्वेस्ट किया हूँ कि इस पर इंक्वायरी होना चाहिए कि यू कैन नॉट कम एंड ऑब्स्ट्रक्ट एन आउटगोइंग पब्लिक मीटिंग। और जो सेक्शंस डाले गए हैं ये कोई नई बात नहीं है, मेरे ऊपर इससे पहले भी डाले गए हैं और ऐसे झूठे मुकदमे तो पड़ते रहे हैं। मैं कोर्ट से बाइज्जत बरी हुआ हूँ और मैं डिमांड कर रहा हूँ इलेक्शन कमीशन से कि इस पर इंक्वायरी होनी चाहिए और सारी चीज़ें क्लियर सामने आनी चाहिए कि कौन कसूरवार है, उस कसूरवार को सज़ा होनी चाहिए। अगर मैं कसूरवार हूँ तो ज़रूर मुझे सज़ा दीजिए, अगर पुलिस है तो उन पुलिस ऑफिसर्स को लीगली एक्शन लेना चाहिए और उनको सस्पेंड भी करना चाहिए कि पीसफुल एक मीटिंग जा रही है उसमें जाके आप डिस्टर्ब करके ऑब्स्ट्रक्ट करके रोकते हैं, ये गलत बात है। अगर पुलिस अगर आके बैठना चाहती है तो ज़रूर मैं अपना स्टेज दे देता हूँ, उनको कुर्सी भी देता हूँ, आके बैठ सकते हैं हमारे जब से वो डायस वो चढ़े हैं। न सिर्फ ये बल्कि इससे पहले भी यही पुलिस ऑफिसर मेरा स्कूल मेरे प्राइवेट प्रमाइसिस में मैं बैठा हुआ था और वो स्ट्रेट बाज करते हुए अंदर आए, सेम ऑफिसर सीधा अंदर आए। तो ये सेकेंड टाइम इन्होंने ऐसा किया। या देखिए, इट इज अ स्कूल, इट इज माय प्राइवेट प्रमाइसिस, आई एम सिटिंग देयर, I am meeting some few people, my friends, my party people, and also in the school, the NEET coaching was going on, the MCET coaching was going on, girls and children were studying. I was sitting there, I wanted, after the completion of classes, I waited there so that the girls can go from the campus. And this police officer, he just barges in inside, seedha andar dakhil ho jate hain, आके ठहर के घूर रहे थे, नो रीजन। तो इनकी आदत है। मैं आपसे पूछना चाहता हूँ, मैं आपसे सवाल करना चाहता हूँ, आपको परमिशन मिला एक टाइम से एक टाइम तक फंक्शन करने का, जलसा करने का, उसमें अगर कोई सीधा अंदर आ जाता है और डिस्टर्ब करता है तो आप उसको क्या बोलेंगे? आप खुद बताइए, क्या ये सही है? क्या ये सही है बताइए कि एक मीटिंग चल रही है, पब्लिक है वहां पे, और लास्ट मोमेंट डाइंग मोमेंट्स है, और मैं कोई 10 बजे के बाद तो नहीं कर रहा, 10 बजे से पहले ही अपनी तकरीर कर रहा था, तो यहाँ ऐसे एकदम आ जाना, आके डिस्टर्ब करना, क्या क्या चाह रहे थे वो? కాంగ్రెస్ పై తెలంగాణ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని మండిపడ్డారు. రైతులకు వరి పంట బోనస్ వచ్చే సీజన్ ను ఇస్తామంటున్నారని, ఇదేమైనా వాయిదాల ప్రభుత్వమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చాక 60 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో రైతులు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలో రేవంత్ రెడ్డి చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కొని మరి ఈ గ్యారంటీ నుంచి తప్పించుకోవాలి మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మీకు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని చెప్పేవారు. అసలు ఎందుకు ఓటేయాలి మీకు? 100 రోజుల్లో మరి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయనందుకు ఓటేయాలనా? లేదా 100 రోజుల్లో 15,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వనందుకు మీకు ఓటేయాలనా? 12,000 రూపాయలు
రైతు కూలీ అకౌంట్లో వేయనందుకు మీకు ఓటు వేయాలి. 100 రోజుల ప్రతి మహిళకు 2,500 రూపాయలు మళ్ళీ ఇవ్వనందుకు మీకు ఓటు వేయాలన్నా రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. 100 రోజులు అభయహస్తం పేరు మీద మరి నెలకు 4,000 పెన్షన్లు ఇవ్వక పెన్షన్లు ఇవ్వడానికి రేషన్ కార్డు లేవని నెపం మీద మీరు ప్రజలను మభ్యపెట్టినందుకు మీకు ఓటేయాలి. మరి ఇవాళ అవినీతి పేరు మీద మీరు మొదటి రోజు నుంచి రాజకీయాలు చేస్తూ కాళేశ్వరం మీద అవినీతి అని, మేడిగడ్డలో జరిగినటువంటి మరి కుంభకోణమని, ఆ తర్వాత ధర్నీలో జరిగినటువంటి అవినీతిని వెలికి తీస్తామని, అంతేకాకుండా మరి ఈ యొక్క డ్రగ్ మాఫియాలో ఏదైతే మరి అవినీతి జరిగిందో దాన్ని వెలికి తీస్తామని, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో జరిగినటువంటి అవకతవకలు అవినీతికి వెలికి తీస్తామని, చివరికి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా టీవీలో సీరియల్ మాదిరిగా రోజుగా మరి కథనాలు వస్తున్నాయి తప్పితే ఒక్క ఆనాటి ప్రభుత్వ పెద్దను కానీ అధినేతను కానీ వార్డులను కానీ ఒక్కరినైనా ఇవాళ మీరు శిక్షించడానికి ఏమైనా చర్యలు తీసుకున్నారు? అంటే కేవలం ఇవాళ బీఆర్ఎస్ ప్రలోభపరచుకోవడానికి లోభపరచుకోవడానికి ఇవాళ ఏ రకంగా కాంగ్ ఆనాడు బీఆర్ఎస్కు అవినీతికి కారకులని చెప్పినవి, అవినీతికి పాల్పడేటువంటి నాయకులని పదే పదే వల్లించిన మీరు ఇవాళ వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్లో చేర్చుకొని కాంగ్రెస్ కండవ కప్పుకుంటే పునీతులు అవుతున్నారా, పవిత్రులు అవుతున్నారా? ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. పదే పదే మీరు ఇవాళ బీజేపీని విమర్శిస్తూ ఉన్నారు, బీజేపీ బీఆర్ఎస్ అని చెప్పి. అంతకుముందు ఇదే కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ బీజేపీ అని ఒక నెరేటివ్ క్రియేట్ చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి లాభపడ్డ మీరు ఆనాడు మీరు అన్నారు ఇవాళ కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు, కవితను ఎందుకు అరెస్ట్ జరగలేదు అని ప్రశ్నించే మీరు ఇవాళ దర్యాప్తు సంస్థల ఆధారాలతో సహా ఇవాళ నిరూపించి అరెస్ట్ చేసి చివరి కోర్టు సైతం కూడా ఇవాళ వారికి బెయిల్ ఇవ్వలేక పరిస్థితి వస్తూ ఉంటే ఇప్పుడు మళ్ళీ బెయిల్ కోసం బీఆర్ఎస్ బీజేపీ మళ్ళీ కాళ్ళ బేరానికి వస్తుంది బీఆర్ఎస్ చెప్పడం ఎదుగుతున్నదో ఇవాళ న్యాయస్థానాలను తప్పు పట్టడమే అవుతుంది. దర్యాప్తు సంస్థలు చేసే ఆ యొక్క దర్యాప్తును కూడా వక్రీకరించి ఆ రకంగా రాజకీయం చేయడమే తప్పుతుంది. తప్పితే ఇవాళ మరి తెలంగాణ ప్రజలు మీ యొక్క అసలు నైజాన్ని ఇవాళ గ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏదైతే రెఫరెండం అని చెప్పి మీరు మిషన్ 15 మీద మీరు ఎన్నికలు అవుతున్నారో ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మీకు మరి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం. ఏ రకంగా ఇవాళ మరి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా చతికిలబడ్డారు, బీఆర్ఎస్ పార్టీ వల్ల కారు పూర్తిగా షెడ్డులో ఇవాళ పూర్తిగా మరి ధ్వంసం అయిపోతే దాన్ని జాకు పెట్టి లేపడానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ కారును ఎందుకు ప్రయత్నం చేస్తారు? ఇవాళ రాజకీయంగా ఉనికి కోల్పోయినటువంటి బీఆర్ఎస్ అస్తమానం పొద్దున్న లేస్తే మరి బీఆర్ఎస్ మీద మీరు ప్రచారానికి పూనుకుంటున్నారు తప్పితే వాస్తవంగా మోదీ గారికి పెరుగుతున్న ఆదరణ. కొన్నిసార్లు కాంగ్రెస్ ను చూస్తే విచిత్రమైన భావన కలుగుతుందని డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధినేత గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. బీజేపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందేమోనని కొన్నిసార్లు తనకు అనుమానం కలుగుతుందని అన్నారు. పార్టీలో సంస్థాగతమైన మార్పు కోసం గతంలో 23 మంది నేతలు పోరాడారని వెల్లడించారు. కానీ హైకమాండ్ వారి మాటలను పట్టించుకోలేదని, తామంతా బీజేపీ భాష మాట్లాడుతున్నామని విమర్శించేదని అన్నారు. కానీ ఇప్పుడు ఆ పార్టీనే బీజేపీని గెలిపించాలని కోరుకుంటున్నట్లు తనకు చాలా సార్లు అనిపించిందని గులాం నబీ ఆజాద్ వెల్లడించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్స్ 223 ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి 1,016 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. ఆదిత్య శ్రీవాత్సవ్ మొదటి ర్యాంక్ సాధించారు. అనిమేష్ ప్రధాన్ రెండో ర్యాంక్, డోనూరి అనన్యారెడ్డి మూడో ర్యాంక్ సాధించారు. జనరల్ కేటగిరీ కింద 347 మంది, ఓబీసీ కింద 303 మంది, ఎస్సీ కేటగిరీ కింద 165 మంది, ఈడబ్ల్యూఎస్ కింద 115 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. 180 మంది ఐఏఎస్ పోస్టులకు, 200 మంది ఐపీఎస్ పోస్టులకు, 37 మంది ఐఎఫ్ఎస్ పోస్టులకు, 613 మంది సెంట్రల్ సర్వీస్ గ్రూప్ ఏ పోస్టులకు, 113 మంది గ్రూప్ బి సర్వీసులకు ఎంపికయ్యారు.
జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ఘోర ప్రమాదం జరిగింది. జీలం నదిలో ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది గల్లంతయ్యారు. ప్రయాణికులు గాంధ్బల్ నుంచి బట్వారాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పడవలో పాఠశాల విద్యార్థులు కూడా ఉన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. జటిలమైన సమస్యలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా పరిష్కారం కనుగొంటూ ముందుకెళ్లి విజయ తీరాలకు చేరారు కాంగ్రెస్ నేత కొప్పుల రాజు. కుల వ్యవస్థను తట్టుకుని నిలబడి ఉన్నత చదువులు చదివి గొప్ప స్థాయికి ఎదిగారు. సమాజంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రానున్న ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. మరి నెల్లూరులో రాజుకు ఉన్న ప్రజాబలం ఎంత, అక్కడ గాలి ఏ పార్టీ వైపు వీస్తుందో ఇప్పుడు చూద్దాం. అందరూ కోరుకునేది సక్సెస్, కానీ అది అందరికీ సాధ్యం కాదు. ఎంతో కష్టపడి ఎన్నో సవాళ్లను అధిగమించి ఎన్నో త్యాగాలు చేస్తే కాని సక్సెస్ మన దరి చేరదు. మొదట్లో జఠిలమైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వాటికి కుంగిపోకుండా పరిష్కారాలు కనుగొంటూ ముందుకు వెళ్లాలి. అలా వెళ్లిన వారే అనుకున్నది సాధిస్తారు, విజయ తీరాలకు చేరుతారు, ఏ రంగంలోనైనా నిలదొక్కుకోగలుగుతారు. ఆ కోపకు చెందిన వారే కాంగ్రెస్ నేత, మాజీ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజు. కుల వ్యవస్థను తట్టుకొని నిలబడి ఉన్నత చదువులు చదివి గొప్ప స్థాయికి ఎదిగారు. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రానున్న ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కొప్పుల రాజు బరిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్, 1981 బ్యాచ్కు చెందిన రాజు ఐఏఎస్ అధికారిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేశారు. తన 32 సర్వీసులో ఒక్క అవినీతి మరక లేకుండా పనిచేశారు. 2013 స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2014 తరువాత 2 తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీలో కీలకంగా మారారు. అభ్యర్థుల ఎంపికలోనూ, పిసిసి చీఫ్, పిసిసి టీం నియామకంలోనూ రాజు కీలక భూమిక పోషించారు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టీంలో కొప్పుల రాజు కొనసాగుతున్నారు. ముందు నుంచి కూడా రాజు ప్రజలకు సేవ చేయాలని ఆరాటపడుతూ ఉండేవారు. ప్రజల కష్టాలు తీర్చాలని పరితపించేవారు. కొంతకాలంగా రాజు స్వచ్ఛందంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజల కన్నీళ్లు తుడుస్తున్నారు. ఆయనలోని సేవాగుణం, పనితీరు చూసి కాంగ్రెస్ ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వాలి అని నిర్ణయించింది. రానున్న ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా రాజు పోటీ చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో వ్యూహాత్మకంగా ప్రచారాలు నిర్వహిస్తూ ప్రజా మద్దతు కూడగట్టుకుంటున్నారు. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. వాస్తవానికి కొప్పుల రాజుకు నెల్లూరు పరిధిలో ప్రజాబలం విపరీతంగా ఉంది. రానున్న ఎన్నికల్లో అక్కడి నుంచి రాజు ఎంపీగా పోటీ చేస్తున్నారు అని తెలిసి స్థానిక ప్రజలు హర్షిస్తున్నారు. స్వచ్ఛందంగా నెల్లూరు ప్రజలు తరలివచ్చి రాజుకు మద్దతు తెలియజేస్తున్నారు. ఆయన తరపున ప్రచారాలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు పార్లమెంట్లో కాంగ్రెస్ జోరు చూస్తోంటే కొప్పుల రాజు విజయకేతనం ఎగురవేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాదాపు
దాదాపు 20 ఏళ్లుగా ప్రధానిగా ఉన్న లీ సీన్ లూంగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మే 15 ప్రధాని పదవి నుంచి వైదొలుగునున్నట్లు ప్రకటించారు. లీ సీన్ లూంగ్ పదవి నుంచి దిగిపోయిన రోజే ఉప ప్రధాని లారెన్స్ వాంగ్ సింగపూర్ నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. సింగపూర్ 3 ప్రధానిగా లీ సీన్ 2004 ఆగస్టులో బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 20 ఏళ్లుగా సింగపూర్ ప్రధానిగా లీ సీన్ కొనసాగుతున్నారు. నాయకత్వ మార్పుపై దీర్ఘకాలంగా ఉన్న ప్రణాళిక ప్రకారం గతేడాదే ఆయన పదవిని వీడాల్సి ఉంది. కానీ కరోనా పరిస్థితులు తదుపరి ప్రధాని ఎంపికలో జాప్యం కారణంగా ఆలస్యమైంది. ఐపీఎల్ తాజా సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరో ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. ఇప్పటి వరకు T20 క్రికెట్ చరిత్రలో అత్యంత భారీ స్కోర్ చేసిన రికార్డు సన్ రైజర్స్ పైనే ఉంది. తాజాగా ఆ రికార్డును హైదరాబాద్ మెరుగుపరుచుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ 288 పరుగులు చేసింది. హైదరాబాద్ కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి ఓవర్ నుంచి ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దాంతో పవర్ ప్లేలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ వికెట్ నష్టపోకుండా 76 పరుగులు చేసింది. That's all for now. Keep watching Mango News.